అది ఇప్పుడు వేసుకో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిఎంఆర్ ఛానల్ ఫ్రెండ్స్. నా వీడియోస్ అయితే చాలా లేట్ అయ్యాయి అనమాట. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే వీడియోస్ చేయలేదు. ఇప్పటి నుంచి మన వీడియోస్ అయితే డైలీగా అయితే చూడాలని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే చూడండి. నేనైతే రెగ్యులర్గా అయితే వీడియోలు చేస్తాను అనమాట. మీరైతే ప్రివ్యూ వీడియో చూసారు కదా, మనం కూడా ఎలా చేసుకోవాలి కైన్ మాస్టర్లో అనేది మీకైతే చెప్తాను. మీరైతే కొంచెం ఎండ్ వరకు చూడండి, ఎండ్ వరకు చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. అన్ని లింక్స్ అనేవి మీకు టెలిగ్రామ్ గ్రూప్ అయితే నేను కైన్ మాస్టర్ లింక్ అండ్ మెటీరియల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే నేను కైన్ టెలిగ్రామ్లో పెడతాను. మీరు వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ అయితే. ఇప్పుడైతే ఏం చేద్దామంటే ఈ కైన్ మాస్టర్ అయితే ఓపెన్ చేసేద్దాం ఫ్రెండ్స్. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ వేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఇంకా మంచిగా అయితే చేయాలనుకుంటున్నాను. సో మనకైతే కైన్ మాస్టర్ అనేది ప్రో వర్షన్ అనమాట. మీరైతే న్యూ వర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెట్టాను. మీరు వెళ్ళైతే డైరెక్ట్ అయితే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే ఇంపోర్ట్ అండ్ చూసిన పైన, సో సింబల్ మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత 3 lines మీద క్లిక్ ఇచ్చి డౌన్లోడ్ ఉంటుంది అన్నమాట. సో ఆ లింక్ అనేది ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. ఒక ప్రాజెక్ట్ అనేది మనం అయితే యాడ్ చేసుకుంటే మనకి హైలైట్ మోషన్లో ఎలా వస్తుంది అనేది దీంట్లో కూడా సేమ్ ఇలానే వస్తుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ మీద క్లిక్ ఇస్తే మనకి ఇలా ఇన్పుట్ అవుతుంది అనమాట. ఇలా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత మనకి డైరెక్ట్ అయితే కైన్ మాస్టర్ యాప్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఆ ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి ఇలా మనం అయితే ఇన్పుట్ అయితే అయిపోతుంది అనమాట. మనం ఇక్కడ బ్లాక్ ఉన్న వాటిలో అయితే మనం పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా జూమింగ్ అయితే చేసుకోవాలి. సేమ్ మనకి హైలైట్ మోషన్ ఎలా ఉందో సేమ్ మనకి కైన్ మాస్టర్లో కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎలా నాకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీకైతే కింద మెటీరియల్ పెట్టాను ఫస్ట్ అయితే, అవన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఈ వీడియో అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఫోటో మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ రీప్లేస్ ఉంటుంది అనమాట. రీప్లేస్ అంటే మన ఫోటో మీద వేరే ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బాను ఫొటోస్ అయితే యాడ్ చేశాను అనమాట. మీరు కూడా మీకు నచ్చిన వాళ్ళ పిక్స్ అయితే యాడ్ చేయండి. నెక్స్ట్ ఫోటో మీద క్లిక్ ఇచ్చి సేమ్ రీప్లేస్. ఇలా అయితే మనమైతే అన్ని పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకైతే తొందరగా అయిపోతుంది ఎడిటింగ్ కూడా ఫ్రెండ్స్. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ వేసుకోండి. మీరు ఇచ్చే లైక్ కూడా నేను ఇంకా వీడియో చేయాలనుకుంటున్నాను. ఎలాంటి లైక్స్ కొట్టకపోతే మనం కూడా ఏం చేస్తాం ఫ్రెండ్స్. ఇలా అయితే అన్ని సెట్ చేసుకొని మీరు చూపిస్తాను అనమాట. ఇలా టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఎక్కువసేపు చూపించడం వల్ల టైం వేస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. అందువల్ల నేను మొత్తం సెట్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ మొత్తం నేనైతే సెట్ చేసాను అనమాట. మీరు ఒకసారి అయితే వీడియో అయితే చూడండి ఎలా వచ్చేసిందో. ఫ్రెండ్స్ మనకైతే ఎలాంటి సాంగ్ అయితే యాడ్ చేయలేదన్నమాట. అందుకని మనకి సాంగ్ అయితే ఏం రాదు. మీకు సాంగ్ కూడా చూపిస్తాను ఎలా పెట్టాలనేది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మొత్తం చూపించాను కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సాంగ్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి లేయర్ ఉంది కదా, సో లేయర్ మీద క్లిక్ ఇచ్చి మిడిల్ మీద క్లిక్ ఇచ్చి ఫస్ట్ ఏం చేయాలి. ఇక్కడ మనకి ఒక లవ్ ఉన్న థీమ్ లాంటిది ఒకటి ఉంటుంది అనమాట. టాంప్లెట్ ఉంటుంది అనమాట. సో టాంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ మనమైతే జూమ్ అవుట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చేసుకుంటే మాత్రం మనకి మంచిగా ఓకే మనకైతే సెట్ అయిపోయింది అనమాట. ఇలానే మన కిందకి స్క్రూ చేసుకుని పోతే ఏమవుతుందంటే మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. బ్లెండింగ్ స్క్రీన్, సో స్క్రీన్ ఆన్ చేస్తే మనకి ఇంకా ఎగ్దమ్ ఉంటుంది అనమాట, కిరాకు ఉంటుంది అనమాట. సో చూద్దాం ఒకసారి ఎలా వచ్చిందో. సపోజ్ మనకి టాంప్లెట్కి ఒక సాంగ్ ఉంది అనుకో, దాన్ని ఎలా ఆఫ్ చేయాలంటే ఇక్కడ మిక్స్ మీద మిక్స్ మీద క్లిక్ ఇచ్చి ఇక్కడ ఆఫ్ చేసుకోవాలన్నమాట. మనకి సాంగ్ లేదు కానీ మీకు చూపించాలి అన్నట్టు నేను చూపించాను. ఇలా వచ్చేసిందా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఈ సాంగ్ అనేది ఒక ఫ్లోక్ సాంగ్ ఉండేది చెప్పాను కదా. సో ఫస్ట్లో మీరు చూశారు కదా ప్రివ్యూ వీడియో, సేమ్ సాంగ్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ లేయర్ పై క్లిక్ ఇచ్చి మీడియా పై క్లిక్ ఇచ్చి సేమ్ మళ్ళీ ఒరిజినల్ క్లిక్ ఇచ్చి సాంగ్ ఉంటుంది అనమాట ఇలా. సో ఇదైతే బ్లాక్ అండ్ వైట్ అనమాట. సో ఇదేం చేయాలంటే ఇక్కడి నుంచి కరెక్ట్గా మనం వైట్ లిరికల్ కాంచి మనైతే కరెక్ట్ అయితే స్ప్లిట్ చేయాలన్నమాట.
కింద అంటే బ్లాక్ లేయర్ క్లిక్ ఇచ్చి ఇది కొంచెం ఇలా సైజ్ అనేది పెంచుకోవాలి. పెంచుకోకపోయినా ఏం కాలే, కానీ జస్ట్ మీకు చూపించడం కోసం ఇలా కొంచెం మిడిల్లో పెట్టేసుకుంటే ఓకే. ఇప్పుడు ఏంటంటే ఈ కట్ వైట్ లేయర్ మీద క్లిక్ ఇచ్చి ఈక్వల్గా ఉండాలన్నమాట. సో ఇలా బ్లాక్ క్లిక్ ఇచ్చి కత్తెర వైపులో స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేమ్ వైట్ ఉండదు, సో వైట్ బ్యాక్గ్రౌండ్ దగ్గరకు వచ్చేసి ఇలా కింద మీద క్లిక్ ఇచ్చి కత్తెర మీద క్లిక్ ఇచ్చి స్ప్లిట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం చూసారు కదా ఇప్పుడు ఎలా యాడ్ చేసుకున్నాం అయితే, ఇప్పుడైతే ఈ బ్లాక్ ఉంది కిందది, సో దాని మీద క్లిక్ ఇచ్చి సాంగ్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఎక్స్ట్రాక్ ఆడియో చేసేస్తే మనకి కింద అనేది ఆడియో వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పైద పైన ఒక బ్లాక్ ఉంది, సో దాన్ని అయితే డిలీట్ చేయాలి ఎందుకంటే మనకి ఆడియో వచ్చేసింది కాబట్టి. సేమ్ ఇది కూడా ఏం చేయాలంటే ఆ వీడియోపై క్లిక్ ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రాక్ ఆడియో చేసుకొని ఆ బ్లాక్ అనేది డిలీట్ చేసుకోవాలి. సో మనకి సాంగ్ అనేది యాడ్ అయిపోయింది. ఒకసారి సాంగ్ అయితే ప్లే చేద్దాం ఇలా వచ్చింది అనేది. గాయ్స్ సాంగ్ అనేది ఎక్కువ పెడితే మాత్రం మనకి కాపీరైట్ ఇష్యూ అవుతుందన్నమాట, సో అందుకని సాంగ్ అనేది పెట్టట్లేదు మొత్తం. నెక్స్ట్ లేయర్ పై క్లిక్ ఇచ్చి మీడియా పై క్లిక్ ఇచ్చిన తర్వాతకి బ్రౌజర్ మీద క్లిక్ ఇచ్చి ఒక బ్లాక్ ఉంటుంది అన్నమాట. సో బ్లాక్ అనేది ఎలా అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, సో అది ఎలా అంటే ఇక్కడ స్ప్లిట్ ఉందో ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇలా అలా మనమైతే లాస్ట్ వరకు అయితే ఇలా తీసుకొని పోవాలి ఫ్రెండ్స్. మనకైతే 25 సెకండ్స్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్ అక్కడి వరకు అయితే మనకి దీన్ని తీసుకుని వెళ్ళాలి. చూపిస్తాను ఇప్పుడు గైస్ ఇక్కడ వరకు మనకి ఇలా అయితే యాడ్ చేసుకోవాలి. సో వీడియో అనేది కూడా కంప్లీట్గా అయితే అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఏం చేయండి, ఎక్స్పోర్ట్ చేయాలి. ఇక్కడ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాతకి మనం ఇక్కడ 720 పెట్టేసుకుని సేవ్ చేసుకుంటే మనకి వీడియో అనేది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు మన ఫోన్ అయితే చూసుకోవచ్చు. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.